హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, దీపావళి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా వినండి, నేను క్లియర్గా వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఎకానమీ టెస్ట్ సిరీస్కి సంబంధించి మనం ఏదైతే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లు ఇస్తున్నామో వాటికి సంబంధించి ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చాం. చాలామంది అభ్యర్థులు ఈ వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి రెగ్యులర్గా అడుగుతున్నారు. సో దానికోసం మనం ఓన్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. 99 rupees మీరు వీటిని పర్చేజ్ చేయవచ్చు. అయితే ఆల్రెడీ మనకి ఏదైతే 99 తోటి కోర్సు పర్చేజ్ చేసిన అభ్యర్థులు ఉంటారో వారికి ఇది 49 rupees వస్తుంది. మీరు ఈ కోర్సు దగ్గరికి వెళ్ళి, సేమ్ ఇదే తమ్ముళ్ళు ఉంటుంది, ఈ కోర్సు దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు ఒక కూపన్ కోడ్ క్రియేట్ చేసాం ఓల్డ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఉంటుంది, దివాళీ ఓల్డ్ స్టూడెంట్ చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు 99 కాస్త 49 అనేటువంటిది అవుతుంది. సో అది ఓల్డ్ స్టూడెంట్స్కి మాత్రమే అది వర్తిస్తుంది. మిగతా వారికి మాత్రం 99 తోటి మీరు ఓన్లీ పీడిఎఫ్స్ మాత్రమే తీసుకోవచ్చు. ఇది ఎకానమీకి సంబంధించింది. అదేవిధంగా ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ పీడిఎఫ్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 149 rupees అయితే ఉంది. ఇది కూడా మీకు ఒకవేళ రెండు కలిపి కొత్తగా తీసుకోవాలనుకునే అభ్యర్థులు ఉంటే 149 rupees మీరు ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. సేమ్ పాలిటిక్స్ సంబంధించి కూడా ఇదే రకంగా చేయడం జరిగింది. పాలిటిక్స్ సంబంధించి ప్రింట్ ఆప్షన్ అనేది ఈరోజు మధ్యాహ్నం వరకు మేము ఎనబుల్ చేస్తాం. ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ అయితే ఎనబుల్ చేస్తాం. ఇంకా దాంతోపాటుగా మనం దివాళీ సందర్భంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇప్పుడు 12 months కలిపి 125 rupees అందిస్తున్నాం. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు కూడా ఇది యాడ్ అవుతుంది. కొత్తగా తీసుకున్న వాళ్ళకు 3 నెలలు అదనంగా అండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు కూడా అదనంగా మనం 12 months కరెంట్ అఫేర్స్ ఇస్తున్నాం. దీనిలో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మీకు సెప్టెంబర్ మంత్ సంబంధించిన పీడిఎఫ్ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ చేయబడుతుంది. ఇక దాంతోపాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది ఇప్పుడు 149 rupees అందిస్తున్నాం. ఇది యాక్చువల్గా 199 ఉండేది. ఇది ఓన్లీ దీపావళి సందర్భంగా 2 or 3 days మాత్రమే ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకోండి. అప్డేట్స్ కనుక విషయంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి 2 important అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఒకటి వచ్చేసి మనకు డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనకు డేట్స్ అయితే డిక్లేర్ చేశారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ అనేటువంటిది మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లవలసి ఉంటుంది. ఎవరైతే దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. దాంతోపాటు ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. ఇంకా అవే కాకుండా జూనియర్ లెక్చరర్స్ జేఎల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఎవరైతే 1:2 or 1:3 సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 8.5 lakh ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఉండవచ్చు. రోజ్గార్ మేళ ద్వారా ఫిలప్ చేసిన కేంద్రం, దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకం, వచ్చే 25 ఏళ్ళు దేశానికి అమృత్ కాలం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు దిశలో రావడం జరిగింది. సో రోజ్గార్ మేళ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8.5 lakh ఉద్యోగాలను భర్తీ చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం బషీర్బాగ్లోని భారతీయ విద్యాభవన్లో తపాల శాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళ నిర్వహించారు. సో ఈ సందర్భంగా భారత ఆహార సంస్థ కావచ్చు, ఇంకా వివిధ సంస్థల్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు 154 మంది అభ్యర్థులకు సో ఈ నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఒకే రోజు 51,000 మందికి ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో వచ్చే 25 ఏళ్ళలో దేశానికి అమృత్ కాలం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అవుట్ సోర్సింగ్ జాబ్స్కు లక్షల్లో వసూలు అంటే ఇక్కడ చూడవచ్చు. కొత్తగూడెం మెడికల్ కాలేజీలో అక్రమాలు అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగులో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఇక్కడ చూసినట్టు మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అప్గ్రేడ్ కావడం, మెడికల్ కాలేజ్ పరిధిలోకి పోవడం అవుట్ సోర్సింగ్ నియామకాలకు డిమాండ్ పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఉద్యోగాల కోసం 2 to 3 lakh ఇస్తున్నట్లు తెలుస్తుంది. సో మెడికల్ కాలేజీలతో పాటు కాలేజ్ పరిధిలో మనకి ఏదైతే జీజీహెచ్ కావచ్చు అండ్ ఎంసీహెచ్లో దాదాపుగా 300 మందికి పైగా పనిచేస్తున్నారు. సో కొత్తగా మరో 150 మందిని నియమించనున్నట్లు సమాచారం. ఈ పోస్టుల కోసం బేరాలు నడుస్తున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. దాదాపుగా 150 కొత్త పోస్టులు అనేటువంటివి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ లక్షల్లో వసూలు చేస్తున్నారని చెప్పేసి మనకు వెలుగులో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది.
సో ఇవి మనకు అప్డేట్ ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే సో ఇక్కడ జియో వైద్యానికి సంబంధించి కావచ్చు అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే రీజనింగ్ సంబంధించిన ఆర్టికల్ ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు ఆర్థమెటిక్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ డిఎస్సి 2024 బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అవ్వ తాతలకు ఆయుష్మాన్ భవ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. 70 ఏళ్ళు దాటిన వారికి ₹5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అనేది. ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు బిట్టు. ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన దానిపైన ఒక క్వశ్చన్ అడిగాడు మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ వార్తల్లో ఉంది కనుక ఈసారి బిట్టు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆయుష్మాన్ భారత్ విస్తరణ ₹12,550 కోట్ల పనులు ప్రారంభించినటువంటి ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు దేశంలో 70 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించేటువంటి పథకం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సో 9వ ఆయుర్వేద దినోత్సవం ధన్వంతరి జయంతులను పురస్కరించుకొని మనకు మోడీ గారు దీనికి సంబంధించిన ఈ పథకాన్ని అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీని నేమ్ కనుక చూసినట్లయితే ఆయుష్మాన్ భారత్ వయోవందన కార్డులు అనేటువంటి పంపిణీ చేస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, ఎవరైతే ఏజ్ 70+ ఉన్నటువంటి వాళ్ళకి ఈ కార్డ్స్ అనేది ఇస్తున్నారంట. ఈ పేరు గుర్తుంచుకోండి. దేశంలో వైద్య ఆరోగ్య రంగాలకు సంబంధించి దాదాపుగా 12,850 కోట్ల పనులకు నిన్న మోడీ గారు అయితే శ్రీకారం చుట్టారంట. వీటిలో దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి అఖిల భారత ఆయుర్వేద వైద్య సంస్థ, ఇది గుర్తుంచుకోండి. అఖిల భారత ఆయుర్వేద వైద్య సంస్థ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు దేశంలో మొదటిసారిగా అని చెప్పేసి అడగవచ్చు. ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. వీటి యొక్క 2వ దశ పనులు కూడా ప్రారంభించారంట. అయితే వేర్వేరు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు కావచ్చు, ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి వాటికి కూడా మనకు మోడీ గారు అయితే వాటికి కార్యక్రమాలను కూడా శంకుస్థాపన చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా దాంతోపాటు 11 ఆసుపత్రుల్లో డ్రోన్ సేవలను కూడా మోడీ ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించి బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే వ్యవసాయ శాస్త్రవేత్త మొవ్వ రామారావు కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉద్యాన రంగంపై చెరగని ముద్ర, రైతే రాజు శీర్షిక ద్వారా అమూల్య సలహాలు అంటూ చూడవచ్చు. మనం ఈనాడులో చూస్తుంటాం రైతే రాజు అని చెప్పేసి. సో ఆ శీర్షిక రాసినటువంటి పర్సన్ ఇతను, ఈ రామారావు. ఇతను చనిపోతూ మనకు వార్తలు అనేవడం జరిగింది. సో సుప్రసిద్ధ వ్యవసాయ ఉద్యానవన విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ మొవ్వ రామారావు 90 సంవత్సరాల వయసులో చనిపోతూ మనకు వార్తలు అనడం జరిగింది. ఇతను తెనాలికి సంబంధించినటువంటి వ్యక్తి, గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ పర్సన్ అడుగుతాడు ఇతను దేనికి సంబంధించిన వ్యక్తి, ఉద్యానవన రంగంలో అంటే ఉద్యానవన రంగానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త అనమాట. సో ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి, అతని పేరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే హెజ్బోల్లా కొత్త చీఫ్గా నయీమ్ కాసిమ్ అంటే ఇక్కడ చూడవచ్చు. నస్రల్లా వారసుడిగా నియామకం ప్రకటించినటువంటి లెబనాన్ మిలిటెంట్ గ్రూప్, ఇటీవలే ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి మాజీ చీఫ్ హసన్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు లెబనాన్కి చెందినటువంటి మిలిటెంట్ గ్రూప్ ఏదైతే హెజ్బోల్లా ఉందో ఇక్కడ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇచ్చారు. ఆ సంస్థ యొక్క కొత్త చీఫ్గా నయీమ్ కాసిమ్ను నియమించినట్లు ఇక్కడ ఉంది చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి. ఇటీవల ఇది మనకు ఎక్కువ వార్తల్లో ఉంటుంది. వీటికి సంబంధించిన అంశాలు ఒక దగ్గర రాసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే రోడ్రీకి బాలన్ డి ఓర్ పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్ అవార్డుకి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడిగారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫుట్బాల్లో ప్రతిష్టాత్మక అవార్డు అయినటువంటి బాలన్ డి ఓర్ అనేటువంటి ఈ పురస్కారానికి సంబంధించి ఏడాదికి సంబంధించి మనకు స్పెయిన్ ఫుట్బాల్ అనేటువంటి ఈ రోడ్రీ అనేటువంటి పర్సన్ దీన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి, సోమవారం రాత్రి ప్యారిస్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డు అతనికి ఇవ్వడం జరిగిందంట. సో ఇతను దేనికి సంబంధించినటువంటి ప్లేయర్, ఫుట్బాల్కి సంబంధించిన ప్లేయర్. ఇది ఫుట్బాల్లో ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక అవార్డు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే ఈ రోడ్రీ, ఇతను స్పెయిన్కి సంబంధించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కింద గుర్తుంచుకోండి. ఇట్లా బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్లో మనకు లాస్ట్ ఇయర్ అవార్డుకి సంబంధించి క్వశ్చన్ కూడా ఆడడం జరిగింది. లాస్ట్ ఇయర్ అది ఎవరికి వచ్చిందని మీరు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. సో 2024 సంవత్సరానికి అత్యుత్తమ భారత బ్యాంక్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపికైంది. అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డులో సో దీన్ని ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ మనం 2 డేస్ బ్యాక్ దీనికి సంబంధించి కూడా చూసాం. ఇక దేశంలో మనకు C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం గుజరాత్లో ఉన్నటువంటి వడోదరలో ఏర్పాటైనటువంటి కర్మాగారాన్ని రీసెంట్గా మోడీ గారు ప్రారంభించారు. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు స్పెయిన్ ప్రధానమంత్రితో కలిపి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశంలోనే మొదటి క్యూఆర్ కోడ్, ఇది ఇంపార్టెంట్ అండ్, క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మిషన్ను
మనకు కేరళలో ప్రారంభించడం జరిగింది. కోజికోడ్లో ఉన్నటువంటి పుతియారాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంక్లో ఈ మిషన్ అందుబాటులోకి తీసుకొచ్చారంట. గుర్తుంచుకోండి, ఈ మిషన్లో 1, 2, 5, 10 రూపీస్ నాణాలు అందుబాటులో ఉంటాయంట. అవసరమైనటువంటి చిల్లర నాణాలపై క్లిక్ చేయాలి. సో లావాదేవీలు పూర్తయిన తర్వాత మిషన్ నుంచి నాణాలు బయటకు వస్తానమాట. మనకి లైక్ ఏటీఎంలానే మనం కాయిన్స్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి దాన్ని మనకు మొట్టమొదటిసారిగా కేరళలో తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, నేరుగా అడగవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో నేను దీపావళి సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్కి సంబంధించి మరొకసారి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కావాలనుకున్నవారు పూర్తిగా వినేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఎకనామిక్స్ సంబంధించి కావచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించి ఇదే రకంగా మనం ఆఫర్ తీసుకోవచ్చు. ఏంటంటే చాలామంది అభ్యర్థులు PDF డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి, కొంత ఎక్స్ట్రా మనీ పెట్టైనా ఫర్లేదు ఇవ్వండి సార్ అని చెప్పేసి రెగ్యులర్గా నాకు మెసేజ్ చేయడం కాల్ చేస్తున్నారు. సో అందుకని మనం 99 రూపీస్కే ఓన్లీ PDFs డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇచ్చాం. ఇది కొత్త స్టూడెంట్స్కి, ఒకవేళ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ 99 తోటి మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వారికి ఇది 49 రూపీస్కే వస్తుంది. మీరు ఆ కోర్స్ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే పైన మీకు అక్కడ దివాళీ ఓల్డ్ అని చెప్పేసి ఒక కూపన్ కోడ్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు 49 రూపీస్కే దీన్ని మీరు తీసుకోవచ్చు. PDFను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అదే రకంగా ఒకవేళ మీకు ఎకనామిక్ సంబంధించి PDFs ప్లస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కొత్తగా ఎవరికైనా కావాలనుకుంటే 149 తోటి మనం కోర్స్ క్రియేట్ చేస్తాం, ఇది తీసుకోండి. ఇదే రకంగా మీకు పాలిటిక్స్ సంబంధించి కూడా ఉంటుంది. ఇక కరెంట్ అఫేర్స్ సంబంధించి 12 మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేటువంటి, అంటే మీకు ఇది 2023 అక్టోబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు ఉంటుంది. చాలామంది అక్టోబర్ జరుగుతున్నారు. సో ఇక నుంచి మన కరెంట్ అఫేర్స్ సంబంధించి మన యాప్లో PDFs అనేటువంటి రావు. సెప్టెంబర్ వరకే లాస్ట్ PDF అనేది అందించడం అనేటువంటి కుదరట్లేదు. ఎందుకంటే ఏదైతే ఆ PDF రాసేటువంటి పర్సన్, మా మిస్సెస్ కొంచెం హెల్త్ బాగుండట్లేదు, తన గుర్తులలో జాబ్ చేస్తుంది, టైమింగ్స్ అనేటువంటి సరిగా సెట్ కావట్లేదు. సో అందుకనే సెప్టెంబర్ మంత్ తోటే వీటిని మనం క్లోజ్ చేస్తున్నాం. కాకపోతే నేను వీటికి సంబంధించిన వీడియోస్, అంటే మనం మంత్లీ 50 క్వశ్చన్స్ ఇస్తాం కదా, ఆ వీడియోస్ అనేటువంటి నేను అప్లోడ్ చేస్తాను. వీలైతే మున్ముందు మన యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకొస్తాను, విత్ PDFs తోటి టెస్ట్ సిరీస్ తీసుకొచ్చడం ప్రయత్నం చేస్తాను. కానీ హ్యాండ్ రైటింగ్ చేత నోట్స్ అనేటువంటిది రాదు, సెప్టెంబర్ మంత్కే లాస్ట్. సో ఇంకా మిగతా మంత్కి సంబంధించి మీరు వేరే సేవస్ అయితే చూసుకోండి. అందుకని ముందే చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారు. ఈ సెప్టెంబర్ మంత్కి సంబంధించి మాత్రం ఈరోజు ఈవినింగ్ వరకు మనం అప్డేట్ చేస్తాం. ఇది ఇప్పుడు 12 మంత్స్ సంబంధించి 125 రూపీసే ఉంది. ఇంకా అవే కాకుండా దీపావళి సందర్భంగా మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్సు అండ్ SI ఫుల్ వీడియో కోర్స్ అనేది 149 రూపీస్కే అందిస్తున్నాం. అంతకుముందు 199 రూపీస్ ఉండేది, ఇది 1 or 2 డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే మీరు వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.